హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను కదా, అయితే ఇది నా వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. యుఎస్ నుంచి మా చెల్లి వచ్చింది. వాళ్ళు యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటారు. సో ఆఫీస్ వర్క్, వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ పని మీద బెంగళూరుకి వచ్చారనమాట. వచ్చే విషయం అన్వితకి అస్సలు తెలీదు. ఇది 1 వీక్ బ్యాకే ప్లాన్ చేసుకున్నాము. అన్వితకి మా చెల్లికి మధ్య బాండింగ్ బాగుంటుంది. యాక్చువల్గా వాళ్ళు యుఎస్ నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ ప్లాన్ మాకే ఉంటుంది. అయితే అనుకోకుండా ఆఫీస్ వర్క్ మీద వాళ్ళే బెంగళూరు వచ్చేసారనమాట. మా చెల్లి వచ్చిన తర్వాత మేము హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం కదా, కానీ అన్వితకి సెమిస్టర్ ఎగ్జామ్ ఉండడం వల్ల మాకు అస్సలు అవ్వలేదు. సో మా లక్కీ ఏంటంటే అనుకోకుండా వాళ్ళకి ఆఫీస్ వర్క్ ఇక్కడికే రావడం అనేది, మేము కలవడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా చెల్లికి 2016 మ్యారేజ్ అయింది. అయితే ఆ టైంలో అయిన వెంటనే యుఎస్ వెళ్ళిపోయింది. అయితే అప్పటి నుంచి మధ్యలో 1-2 సార్లు కలిసాం, కానీ ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు. కానీ ఈసారి అయితే 4 డేస్ స్పెండ్ చేస్తుంది. ఇంకా మా ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా అంటే, మా బాబాయ్ వాళ్ళ కూతురు తను, సో మా నాన్న వాళ్ళ నాన్న ఓన్ బ్రదర్స్ అన్నమాట. మా రిలేషన్ అంతా కూడా హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. ఏది చూపించు, గోరింటాకు బాగా పండింది కదా. బాగా పండింది, పెట్టేసుకున్నావా? తెచ్చుకొని అవునా? నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ బాబు తీసుకొచ్చాడు, తను ఊరు నుంచి వచ్చింది. దాన్ని వాడు తీసుకొచ్చాడు అంట గుమ్మంలో ఉంచి ఇచ్చారు తింటే. అన్విత తీసుకుంది, అది ఏంటి రా అని అడిగింది. ఏమో అన్నాడు అన్వితనేమో, ఏంటి ఇది ప్రసాదమా అంటుంది. బక్రాన్ చేయడానికి వీడియో అంతగానే ఎక్స్ప్లెయిన్ చేసింది. చూపి ఏం కాదులే, ఎగిరింది అది తడుచుకొని సింక్ దగ్గర చేతులు కడుక్కుంటుంది. వెనక నుంచి వచ్చి అరిచేసరికి ఓ ఎగిరింది. తీసింది అది యూ విల్ గెట్ ఇట్. ఒకసారి ఫేస్ చూపించండి వర్ధన్. అస్తం అది బెడ్ మీద ఉంది, అందుకని మామూలుగా అయితే చూపిస్తుంది మొహం. వాళ్ళకి నీకు ఒకటి చెప్తున్నా, మేము యుఎస్ లో ఉండి నేను గౌతమ్ బుజ్జమ్మ ఇంకా నాకు మేనత్తలు 3 ఉన్నారు, అలానే బాబాయిలు కూడా ఇంకా 5 ఉన్నారనమాట. సో ఇప్పుడు ఫోన్లో మాట్లాడేది ఇంకో మేనత్త కూతురుతో, వాళ్ళు కూడా యుఎస్లో ఉంటారు. మా చెల్లి జాబ్ చేస్తుంది, అలానే 2 ఉన్నారు, చిన్నపిల్లలే అనమాట. అయినా సరే టైం సరిపోదు, అయినా కూడా నా ఛానల్ని బాగా ఫాలో అయిపోతుంది. ఇంకా నేను ఇక్కడ చూపించే రెసిపీస్ అన్నీ చూసి నోట్ చేసుకొని ఇంకా ముందే చెప్పేసింది నాకు ఏం కావాలని చెప్పేసి, ఫుడ్ మెనూ అంతా ఇచ్చేసింది. వచ్చిన రోజు అయితే తను ఇచ్చిన మెనూ ప్రిపేర్ చేసుకొని ఫుల్ డే అంతా తనతో స్పెండ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా ట్యూస్డే నేను ఇవి షార్ట్స్లో షేర్ చేశాను. అయితే మా చెల్లి ఇంట్రడక్షన్ వీడియో లేదనమాట, అంటే సడన్గా ఇలా బయటకు వచ్చేసానమాట. అన్విత కాలేజ్కి వెళ్ళిపోయింది. ఇంట్లో మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి టైంపాస్కి ఇలా విండో షాపింగ్కి వచ్చాం. పేరుకి విండో షాపింగ్ అన్నాం, కానీ మా చెల్లి డ్రెస్సెస్ అయితే కొన్ని తీసుకుంది. అన్నీ తీయడానికి అవ్వలేదు, కానీ వాటిలో కొన్ని అయితే కవర్ చేశాను. ఫస్ట్ ఇది వచ్చేసి లైఫ్ స్టైల్లో ట్రై చేసిన ఫ్రాక్స్లో 2 అయితే తీసుకుంది. మేము ఇంట్లో నుంచి 11 అలా వెళ్ళాము, ఇంటికి వచ్చేసరికి 4 అయింది. మధ్యలో ఏమీ తినలేదన్నమాట. ఇంటికి రాగానే ఇంకా ఫుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న లంచ్ అయితే చేసేసాము 4:00. ఇంకా తర్వాత అన్విత కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఈ మిల్క్ షేక్స్ ఆర్డర్ చేసుకొని ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అలా కూర్చొని అప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఇంకా సడన్గా ప్లాన్ చేసుకున్నాం, ఇలా నెయిల్స్ వేయించుకుందాం అనేసి. ఇంకా తను కూడా ఓకే చెప్పేసింది. ఇంకా అందరం కలిసి అక్కడికి వెళ్ళాము. సో ఇది నార్మల్ గా జెల్ పాలిష్,
జెల్ పాలిష్ అనమాట, దాని మీద ఆర్ట్ వేస్తున్నారు, లైన్ తీస్తున్నారు కదా, అక్కడ గోల్డ్ వేయించుకుంటున్నాను, అది కూడా కనిపిస్తుంది, అది కూడా చూపిస్తాను. ఇంకిక్కడ మా చెల్లి న్యాచురల్ నెయిల్స్ మీద బ్లాక్ షేడ్ అలానే పక్కన గోల్డ్ లైన్ వస్తుంది. ఫైనల్గా తనైతే అస్సలు సాటిస్ఫై అవ్వలేదు. సో ఇక్కడ నేను గోల్డ్ కలర్ షిమ్మర్ లాగా ఎంచుకుంటున్నాను ఈ జెల్ పాలిష్కి. సీ బాగుంది కదా, నేను యాక్చువల్లీ ఎప్పుడు ట్రై ఎంచుకోలేదు, ఇలా బాగుంది, నచ్చింది. టాప్ కోట్, టాప్ కోట్ వేస్తున్నారు, ఫైనల్ టచ్. సో నాది అయిపోయిందనమాట ఫైనల్ లుక్, లావెండర్ షేడ్ అండ్ పర్పుల్. నాకైతే చాలా నచ్చింది కానీ తీయటం రావట్లేదే. ఫైనల్గా మళ్ళీ ముగ్గురు అటాచ్ చేస్తాంలే ముగ్గురిది. సో నాది అయిపోయాక వాణివర్ధన్ గారు చేయించుకుంటున్నారనమాట, కానీ మా పిన్నిది ఇంకా అవ్వలేదు. అయ్యయ్యో, స్లో అండ్ స్టడీ ప్రాసెస్, పేషెన్స్. యా, సో ఫైనల్గా అంతా అయిపోయాక విల్ గెట్ బ్యాక్ అగైన్. ఫ్లెక్స్ చేస్తున్నాం మనీల్స్. ముగ్గురిది దగ్గర దగ్గర పెట్టు. మా ముగ్గురులో ఏ బాగుంది, నాకు బాగాలేదు, వీళ్ళే బాగున్నాయి కదా. మేము నెయిల్ ఆర్ట్ ఎంచుకునే వచ్చేసరికి ప్రేమ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు, ఇంకా మేము చేసిన షాపింగ్ని చూస్తున్నారు. అది నాకు అన్నిటికీ సేమ్ ఆ ఫస్ట్ లాస్ట్లో తీసావు కదా, అక్కడ కొని ఇచ్చింది. ఇది వేసుకెళ్ళడానికి ఒక ట్రిప్ తీసుకెళ్ళాలి అక్కడ వేసుకోవడానికి ఆఫీస్ కి. రెండు మరి దుప్పట్లు లేవు, ఏయ్ అది ఎంత బాగుంది తెలుసా వేసుకుంటే. అసలు ఏం కలర్ చెప్పది, చెప్పు ఏ కలర్. అవును, ఇంతకీ ఇప్పుడు గుర్తొచ్చింది మా చెల్లి పేరు ఏంటో చెప్పలేదు కదా. సో తన పేరు వచ్చేసి నిహారిక, మా మరిది పేరు ప్రేమ్చంద్. సో పగలంతా ఆఫీస్లో బాగా టైర్డ్ అయిపోయి వచ్చేసారు ఇంటికి, అందులోనూ బెంగళూరు ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. ఆఫీస్లో 5:30 అలా బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 7:30 అలా అవుతుందనమాట. ఇంటికి వచ్చేసి డిన్నర్ చేసుకొని మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయేవారు. మళ్ళీ మార్నింగ్ ప్రేమ్ ఆఫీస్కి వెళ్ళగానే మా చెల్లి అయితే ఇంటికి వచ్చేసేది. అలా 2 డేస్ మా స్కెడ్యూల్ నడిచింది. సెకండ్ డే కదా ఇది. సో మేము మా ఇంటికి దగ్గరలో రామేశ్వరం అని టిఫిన్ సెంటర్ ఉంటుందన్నమాట, అక్కడ ఓన్లీ టిఫిన్ సెక్షనే దొరుకుతుంది, చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో దాన్ని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫస్ట్ అయితే రీసెంట్గా అక్కడ బాంబ్ బ్లాస్టింగ్ జరిగిందనమాట, అందుకని ఇంకా ఫుల్ సెక్యూరిటీ అయితే ఇలా చేస్తున్నారు. టిఫిన్స్లో అయితే చాలా ఐటమ్స్ ఉంటాయి, అన్నీ కూడా గీతో ప్రిపేర్ చేస్తారు. సో ఒక పక్కన దోశ అవైతే మన ముందే చేస్తూ ఉంటారు, అవి కూడా చూపిస్తాను. ఇక్కడైతే ఏం టిఫిన్ తీసుకోవాలి అనేసి ఇంకా డిస్కషన్ అనమాట. పైన డిస్ప్లే మీద మెనో కనిపిస్తుంది, ఇంకా వాళ్ళు అయితే డిసైడ్ అవుతూ ఉన్నారు, నేను ఇలా వీడియో తీస్తూ ఉన్నాను. అక్కడ చాలా టెంప్టింగ్గా ఉంటుంది, ఆ దోశ క్రిస్పీగా ఉంటుంది, ప్లస్ ఘీ ఫ్లేవర్ వస్తుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది దానిలో. అది నేను ఎక్కువగా అదే తీసుకుంటాను అక్కడికి వెళ్తే. ఉన్న ఐటమ్స్లో రైస్ ఐటమ్స్ కాకుండా ఇంకా మిగతావన్నీ కూడా ఆర్డర్ చేశారు. ఇంకా మా చెల్లి ఎక్కువ ఫుడీ లవర్, సో ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. సో ఎక్సైటింగ్గా చూస్తుంది అనమాట, ఏమేమి ఆర్డర్ చేస్తున్నారా అని చెప్పేసి, ఏం చేయాలా అని కూడా చూస్తుంది. సో మేము ఇక్కడికి వీక్ డేస్లో వచ్చాం కదా, అందుకని కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది, కానీ వీకెండ్స్ వస్తే అంటే ఫ్రైడే మొదలైందంటే చాలు, ఇసుకేస్తే రాలని జనం ఉంటారనమాట. ఎంత రష్గా ఉంటుందంటే ఫ్రీ మీల్స్ పెడితే ఎగబడతారు చూసారా, అలా ఉంటుంది. ఇక్కడేమో దోశ ఇడ్లీ టిఫిన్ కౌంటర్ అనమాట, ఫస్ట్ టోకెన్ అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ఇస్తే వాళ్ళు అది చూసి మనకి ఇచ్చేస్తూ ఉంటారు. దోశ అక్కడ చూస్తున్నారు కదా, దోశ వేస్తున్నారు. ఇంకా ప్యాకెట్ ఓపెన్ చేసి దోశ అయితే ఒక 10-15-20 దోశలు వేస్తారు ఒకేసారి. ఇంకా ఒకేసారి ఒక లీటర్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక, నేను కనుక మా గార్డెన్లో పైప్ తీసుకొని వాటరింగ్ ఎలా అయితే చేస్తానో సిమిలర్గా అలా చేస్తున్నారు అక్కడ ఘీతో. ఇంకా అక్కడ మిగతా టిఫిన్స్ ఆర్డర్ చేసినవన్నీ అర్లీగా వచ్చేస్తాయి, కానీ ఇది దోశ దగ్గర అయితే బాగా లేట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే మేము అన్నీ ఆర్డర్ చేసుకొని ఇంకా దోశ కోసం వెయిట్ చేసాము, అన్నీ వచ్చిన తర్వాత ఇలా తీస్తున్నాం. ఇంకా మేము ఆర్డర్ చేసిన వాటిలో ఆ టిఫిన్స్ ఇది బాగాలేదు అనడానికి లేదు, ప్రతి ఐటెం కూడా చాలా టేస్టీగా ఉంది అండ్ ఘీ ఫ్లేవర్ బాగా వస్తుంది. ఘీని ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఆ టిఫిన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఎప్పుడూ కూడా ఈ టిఫిన్ సెంటర్కి రావాలంటే వీకెండ్ ప్లాన్ చేసుకుంటాము. సో మేము వచ్చినప్పుడల్లా ఫుల్ రష్గా ఉంటుంది, ప్లేసే ఉండదు అనమాట ఇలా కూర్చొని తినడానికి. సో ఒక్కొక్కసారి అయితే అక్కడ మెట్ల మీద కూడా కూర్చొని తింటూ ఉంటారు. అలానే ఆ టిఫిన్ సెంటర్లో స్పెసిఫిక్గా చైర్స్ అలా ఏమి ఉండవు, కొంచెం లిమిట్గా ఒక 2-3 పెడతారు, కానీ అక్కడ రష్గా ఉంటుంది, ఇలా కిందే కూర్చొని తినేస్తారు. ఆనియన్ దోశ, ఊతప్పం, అక్కీ దోశ,
అది కేరళ పరోటా, ఇది మసాలా దోశ. ఇంకా మా డిన్నర్ని టిఫిన్స్తో ఇలా కంప్లీట్ చేసాం మా సెకండ్ డేని. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు హోటల్కి వెళ్ళిపోతారు. ఆ హోటల్ వచ్చేసి ఎంజీ రోడ్లో ఉంటుంది, బెంగళూరు రిచెస్ట్ హోటల్ అనమాట. అది ఆఫీస్ వాళ్ళు బుక్ చేశారు. సో అక్కడ అంబియన్స్ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. మొత్తానికి మా చెల్లె ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది, నా దగ్గరే కాదు అది ఎక్కడున్నా అంతే సందడి సందడిగా ఉంటుంది అనమాట. సో అందరినీ గ్యాదర్ చేస్తుంది, సరదాగా ఉంటుంది. ఇంకా అది పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత కొన్ని మా ఫ్యామిలీ ఈవెంట్స్ అయితే కొంచెం మిస్ అవుతాం. దాన్ని అయితే బాగా అకేషన్స్ జరుగుతున్నప్పుడు అది లేనప్పుడు దాన్ని అయితే తప్పకుండా తలుచుకుంటాము. అది ఉంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, సందడిగా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ డే. ఇంకా మార్నింగ్ అయితే ఇలా ముగ్గుతో నా డైనింగ్ స్టార్ట్ చేశాను. లంచ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ చేసి పిల్లలకి అయితే ఇచ్చేసాను. మా చెల్లె వచ్చిన దగ్గర నుంచి మా స్కెడ్యూల్ అయితే ఫుల్ బిజీగా ఉంది. ఈరోజు కూడా ఒక స్కెడ్యూల్ వేసుకున్నాము. ఫస్ట్ అయితే పిల్లలు స్కూల్కి, అంటే గీత స్కూల్కి, మా అన్విత కాలేజ్కి వెళ్ళింది. ఆఫ్టర్నూన్ నుంచి మేము బయటకు వెళ్తున్నాము. యాక్చువల్లీ మా ప్రేమ్ ఆఫీస్ తరఫున ఒక హోటల్ బుక్ చేశారు, అదైతే చాలా బాగుంది, అది చూడటానికి రమ్మని పిలుస్తున్నారనమాట. సో ఆఫ్టర్నూన్ నుంచి ఆ హోటల్కి అయితే వెళ్తున్నాము. ఆ అంబియన్స్ చాలా బాగుందంట. లంచ్ అయితే ఇంటి దగ్గరే చేసుకున్నాము, పిల్లలకి బాక్స్ కూడా ఇచ్చేసాను. ఇక మా లంచ్ కూడా కంప్లీట్ అయ్యేలోపు గీతు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తాడు. నేను, గీతు, మా వారు అండ్ మా చెల్లి నలుగురం కలిసి అనితని పిక్ చేసుకుని ఇంకా ఆ హోటల్కి అయితే వెళ్తాము. అక్కడే నైట్ డిన్నర్ కూడా ఇంకా ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఇంకా అలానే మా చెల్లి వాళ్ళు స్టేయింగ్ హోటల్ పక్కనే యూబీసిటీ మాల్ ఉందన్నమాట. ఇంకా 2 అవర్స్ టైం ఉంటుంది. ఇంకా 2 అవర్స్ ఆ మాల్లో స్పెండ్ చేసి ఇంకా డిన్నర్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇంకా అది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను.